రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల ప్రకటనపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం తెలపడం బాధాకరమన్నారు. దాదాపు 1500 కోట్ల బకాయిలు ఉండిపోవడంతో వారు సేవలు నిలుపుదల చేస్తామంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం పేదలకు ఎంతో ముఖ్యమని, దాన్ని కొనసాగించడం ఎంతో అవసరమన్నారు. ఎన్నికల ఫలితాలకు ఇంకా 10 రోజులు పైగా సమయం ఉండడంతో ఇటువంటి తరుణంలో నెట్వర్క్ ఆసుపత్రులు మానవతా దృక్పథంతో ఆలోచించి సేవలు కొనసాగించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 వాయిదాల్లో పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని నెహ్రూ పేర్కొన్నారు. సమావేశంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, కందుల బాబ్జీ, సూతి శ్రీను, మంచికంటి శ్రీను, పాలిశెట్టి శ్రీ సతీష్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఎన్నికలే, వారం రోజులైంది, మన ఎన్నికలే. సుమారు 2 మాసాలు పోయిపోయింది. ఈ ఎలక్షన్ కోడ్లో ఎమర్జెన్సీ అవసరాల మీద ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. నేను ఈరోజు టీవీలో చూశాను, ఆరోగ్యశ్రీ అన్నది సామాన్యులకు సంబంధించింది. ఈ ఆరోగ్యశ్రీ 1500 రూపాయలు ప్రభుత్వం బకాయి పడి ఉంది. ఓవరాల్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లన్నిటికీ కాబట్టి మేము రేపటి నుంచి ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయం, నిలుపుదల చేస్తున్నామని చెప్పి ఏదైతే హాస్పిటల్ సంఘం ఉందో ఆ సంఘం ఒక లేఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ రాయడమే కాకుండా పత్రికా ప్రకటన కూడా చేసింది. దీని మీద మానవతా దృక్పథంతో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ అన్నది అతి సామాన్యులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. ఎవరికి కాలిరిగినా, చెయ్యిరిగినా, లేదు ఏ రకమైనటువంటి హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఎనీహౌ ఏ రుగ్మతులు వచ్చినా 1 లక్ష రూపాయల్లో అయితేనే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం జరగనటువంటి పరిస్థితి, ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్నుకున్నా మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికిప్పుడు ఏమీ అద్భుతం లేదు మన దగ్గర మార్చేయడానికి, సామాన్యుడికి అందుబాటులో తేవడానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా, ఇమీడియట్గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ హాస్పిటల్లన్నీ కూడా తీసుకోవాలని అంటున్నారో, నిలుదల చేసామంటున్నారో, ఇమీడియట్గా దాన్ని కొనసాగించే విధంగాను, అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలిసిపాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్లు పాలవుతారు. ఇంకా 4వ తారీఖు అంటే ఇంకా 15 రోజులు ఉంది, 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లోనే కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద
స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్తో కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటి మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే ఇప్పటిదాకా మీకు 1500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఇవి కాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలు కూడా 3 వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ. దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నాను. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీని మాత్రం స్తంభింప చేయకుండా మీరు కంటిన్యూ చేయండి. రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది. మా ప్రభుత్వంలో 3 వాయిదాలుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి మీరు ఆ రకంగా చేసినా వెల్ అండ్ గుడ్, లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను.